Welcome to another video. My name is Sivakumar. Hi guys, welcome to another video. My name is Sivakumar. Ippudu eppudupuda Andhra Pradesh and Desha Mottam eppudupuda ani eduru chustunna roju vachindi. Idi entante 3 rojulu mundu evarkante ఫైనల్ రిజల్ట్ ఈ నెల 4 వస్తుంది. కానీ దీనికంటే ముందు మన అందరికీ కొద్దిగా ఆతృతగా ముందే తెలుసుకునే అవకాశం ఏంటంటే ఎగ్జిట్ పోల్ ద్వారా మనం కొన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. నిజంగా ఎగ్జిట్ పోల్ అనేది 99% ఎప్పటికీ కరెక్ట్ అవ్వవు. 70 వరకే మనము అవి కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా కంపెనీలు ఒక్కొక్కసారి పాస్ అయినా ఒకసారి ఫెయిల్ అయ్యాయన్నమాట. ఈ మనము 2019 ఎలక్షన్స్లో ఏ సర్వే కంపెనీ సర్వే సంస్థలు ఏ విధంగా సర్వే ఇచ్చాయో మనం ఒకసారి తెలుసుకుందాం. దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి ఏ సర్వే సంస్థ ఎగ్జాక్ట్గా ఇచ్చిందని. అలాగే ఈరోజు కూడా సాయంత్రానికి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ మనం రిజల్ట్ ఇస్తాము. దాంట్లో కూడా మీరు ఒకసారి గమనించండి ఏ సంస్థ ఎక్కువగా అసలైన రిజల్ట్కి దగ్గరగా ఇచ్చిందనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. మస్ట్ 2019లో కొన్ని సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలుగా ఇచ్చిన రిజల్ట్స్ ఒకసారి చూడండి. ఇది లగడపాటి ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్సీపీకి 67 నుంచి 75, టీడీపీకి 90 నుంచి 110 వస్తుందని చెప్పారు, జనసేనకు 1 వస్తుందని చెప్పారు. పీపుల్ ప్లస్ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 112, టీడీపీకి 59, జనసేనకు 4 వస్తాయని చెప్పారు. అలాగే మిషన్ చాణక్యలో వైఎస్ఆర్సీపీకి 91 నుంచి 105, టీడీపీకి 51 నుంచి 61, జనసేనకు 5 నుంచి 9 సీట్లు వస్తాయని చెప్పారు. నెక్స్ట్ ఐఎన్ఎస్ఎస్ మీడియా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి కేవలం 52, అలాగే టీడీపీకి 118 వస్తాయని చెప్పారు. నెక్స్ట్ ఐనిస్ ఫ్లాష్ సర్వే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 వస్తాయని చెప్పారు, అలాగే టీడీపీకి 55 నుంచి 62 ఇచ్చారు. అలాగే సిపిఎస్ సర్వే వాళ్ళు 130 నుంచి 133 వరకు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పారు, అలాగే 43 నుంచి 44 దీనికి వస్తాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఆరా మస్తాన్ సర్వే వాళ్ళు ఇది అనమాట కొద్దిగా ఎగ్జాక్ట్లీ లాస్ట్ మనం తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కొద్దిగా దరిదాపుల్లో ఇచ్చారు. అలాగే ఈయన ఇప్పటివరకు ఇచ్చిన అన్ని సర్వేల్లో కూడా ఈ ఆరా మస్తాన్ సర్వే వాళ్ళు అయితే దాదాపు ఒకటే వచ్చారు. కానీ వీళ్ళు కూడా మొత్తం అంటే లాస్ట్ ఇయర్ మనకు వచ్చింది 153, వాళ్ళు చెప్పింది 120 నుంచి 120, అంటే వాళ్ళు కూడా దరిదాపులు అంచనా వేయగలిగారు కానీ దరిదాపులు అంత స్వింగ్ వస్తుందని మాత్రం అనుకోలేదు. నెక్స్ట్ 50 నుంచి 55 టీడీపీకి వస్తాయని చెప్పారు, కేవలం వాళ్ళకు 23 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ విడిపిఏ అసోసియేటర్స్ వాళ్ళు 111 నుంచి 121 వరకు వస్తాయని చెప్పి వాళ్ళు సర్వే ఇచ్చారు, అలాగే టీడీపీకి 54 నుంచి 60 వస్తాయని చెప్పారు. నెక్స్ట్ ఇండియా టుడే వాళ్ళు వచ్చి 130 నుంచి 135 వరకు వస్తాయని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెప్పారు, అలాగే 37 నుంచి 40 ఇస్తాయని చెప్పి టీడీపీకి చెప్పారు. దీంట్లో మీరు దాదాపు గమనించినట్లయితే ఇండియా వడా అసోసియేట్స్, ఆరా, సిపిఎస్ సర్వే, ఐను సర్వే, మిషన్ చాణక్య, పీపుల్ పల్స్ దాదాపు ఈ మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చి 7 సర్వేలు వచ్చి వైఎస్ఆర్సీపీకి ప్లస్ అని చెప్పాయి. దాదాపు ఒక 2 మాత్రమే ఈ 9లో 2 మాత్రమే టీడీపీకి చెప్పారు. ఓకే, ఇది ఆ సమస్యలు ఇచ్చిన సర్వే. ఈరోజు కూడా మ్యాక్సిమం ఏ పార్టీకి అయితే సర్వేలు ఎక్కువగా సంస్థలు మొగ్గు చూపాయో ఆ పార్టీ మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఉంటాయి. మామూలుగా మీరు ఒక సంస్థ గురించి మనము చెప్పలేము, అన్ని సంస్థలు దాదాపు అంటే ఎక్కువ పర్సంటేజ్, ఒకవేళ మొత్తం ఒక 10 సర్వే సంస్థలు ఉన్నాయనుకోండి, ఒక 7, 8 ఒక దానికి ఇచ్చాయనుకోండి మ్యాక్సిమం అదే అవకాశం ఉంటుంది. ఒక 2, 3 ఇచ్చాయనుకోండి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంది. ఇది ఖచ్చితంగా ఇస్తామని చెప్పలేము, కానీ దరిదాపులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే 70-30% ఉంది. అందుకోసమే ఎగ్జిట్ పోల్స్ని అందరూ ఎక్కువగా నమ్ముతారనమాట. ఇది వీడియో, మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం.